ఈరోజు నేను మా అమ్మాయి ఇంటికి వచ్చాను. అక్కడ చాలామంది నన్ను అడుగుతున్నారు, విలేజ్ వాతావరణం కూడా మీరు చూపించండి, చూపించట్లేదని చాలామంది నన్ను అడుగుతున్నారు. అందుకనే మా పిన్ని వాళ్ళ ఇల్లు మీకు చూపిస్తున్నాను. పిన్ని వాళ్ళ ఇల్లు అంటే పెరడు చూపిస్తున్నాను. అలాగే కూరగాయలు వేరే ఏటి కొనుక్కోరు, వేరేగా అన్నీ పండించుకుంటారు. ఎన్ని కూరగాయలు పండించుకుంటున్నారు అనేది మీకు చూపిస్తాను. పూల మొక్కలు చూడండి, బంతి మొక్క, బంతి పూల మొక్కలు. సీజన్ అయిపోయినా పువ్వులు చూసారు ఎలా ఉన్నాయో. స్వామిల కోసమని పువ్వులన్నీ కట్ చేస్తారంట. కూరగాయలు కూడా ఉన్నాయి, మీ కూరగాయలు కూడా చూపిస్తాను. మా చిరణ్ గారు కోళ్ళకి మేత వేస్తున్నారు. చిరణ్, ఈ కోళ్ళు అన్నీ మేమేనా? ఇదే కోళ్ళ కూడా? ఇది కోళ్ళ కూడా అమ్మా. పక్కన తోట ఉంది కదా, ఆ తోటలోకి వెళ్తాయి. ఇప్పుడు మనం తినేటటువంటి బ్రాయిలర్ కోళ్ళు ఇవేవి కూడా మన ఆహారానికి అంత మంచివి కాదు. ప్రకృతి సిద్ధంగా మనం అంతటా మనం మెప్పుకొని మనం తింటే అందులో చాలా ఆనందం ఉంటుంది. ఇవన్నీ మనమే కోళ్ళమ్మ, వీటికి కూడా చాలా జాగ్రత్తలు మనం తీసుకోవాలి. తీసుకోకపోతే వీటికి కూడా కొన్ని వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధులు రాకుండా ఉండడానికి ప్రకృతిగా మనం పసుపు నీళ్లు ఇవి పడతాం. పసుపు నీళ్ళు పడతారా? పసుపు నీళ్లు గట్ట పడతాం. పట్టినందువల్ల వ్యాధి నిరోధశక్తి వాటిలో పెరిగి ఏమైనా ఉన్నటువంటి కునుకులు ఇలాంటి దగ్గరలు గట్ట పెట్టి కావు. ఇవేవో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి గారు కోళ్ళు. కోళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ అంటే కోళ్ళు రకాలు ఉన్నాయమ్మా. కోళ్ళు ఉన్న రకరకాల కోళ్ళు ఉంటాయి. ఇందులో పందాన్ని కొద్దిగా కోళ్ళు కూడా ఉంటాయి, కానీ అది ప్రభుత్వం దృష్టిలో అది నేరం కాబట్టి అటువంటి కోళ్ళు మేపడం మానేస్తాం. ఆ పుంజి పందెం పుంజిలాగా ఉంది. అది పందెం ఈ కోళ్ళకి అన్నిటికీ క్రాసింగ్ చేయటం కమ్మా. అది కోడి ఉన్నా కదా, అందుకు అది ఉంచాం. అది అయిన తర్వాత ఈ బెండ చెట్లు అమ్మా, బెండ చెట్లు కూడా ఆకలికి వచ్చేసాయి. ఈ విత్తనాల కింద ఉంచుతాం చెట్లు. ఇవి ఇవి నెక్స్ట్ క్రాప్ ఏమో ఇవే విత్తనాలు అవుతాయి. విత్తనాల కోసం ఉంచారా? విత్తనాల కొన్ని ఉంచామమ్మా. లాస్ట్ వచ్చేసాయి చూడండి, లాస్ట్ క్రాప్ అయిపోయింది. ఇవి ఏ ఒక్క ఎరువులు కానీ ఏవి వేయకుంటాం. మన ఇంటి పరిసరాల్లో మనకు మనము స్వతహాగా పండించుకొని ఇవి తింటే ఆరోగ్యంగా ఉంటుంది, ఎటువంటి అనారోగ్యాలు గట్రా రావు. ఏ దీనికి కేవలం ఒక్క గేదె పేడ ఆవు పేడ తాలూకు గెత్తం మాత్రమే వేస్తాం, అంతే తప్ప ఏ విధమైనటువంటి కెమికల్స్ వాడము. కాబట్టి ఇవి ప్రకృతి పరంగా మనకి లభించును కాబట్టి ఎటువంటి అనారోగ్యాలు గట్రా ఉండవు. అమ్మ ఇది అయిపోయిన తర్వాత ఇంకా పువ్వు కొడతాను. పువ్వులు కూడా బాగున్నాయి, పువ్వులు బాగానే ఉంటాయమ్మా. ఇక్కడ కూడా ఉన్నాయి కదా చిన్న గారు, బెండ మొక్కలు. బెండ ఇవన్నీ తోట అమ్మా, ఇంటి దగ్గర చుట్టూ ఏవి కొనుక్కోవాల్సలేదు కూరగాయలు. మధ్యన ఇంకొక రకమైనటువంటి అంతర పంటల కింద మనం వేయచ్చు. ఇది బచ్చల కూర అమ్మా, ఇది ఇదిగో బచ్చల కూర, ఇది బచ్చల కూర, అది అది బచ్చలి, ఇది బెండమ్మ. ఈ రెండు కూడా మన ముడుకుళ్ళు లో ఉంటే జిగురు పదార్థాలు పెరగటానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి బెండకాయలు. ఇది అయిన తర్వాత ఇవన్నీ బచ్చల మొక్కలేనా? అవన్నీ బచ్చలేనమ్మా. ఇవి మనకు సంవత్సరం కూడా ఉంటాయి. ఇగో ఇది గోంగూర అమ్మా, ఇది ఇది గోంగూర. ఇది గోంగూరలో పుల్ల గోంగూర, చప్ప గోంగూర రెండు ఉంటాయి. ఎర్ర గోంగూర, ఇది తోటకూర విత్తనాలు లాగా ఉన్నాయి కదా. ఇగో ఇది చప్పటి గోంగూర అమ్మా, ఇది బీరకాయలు కూడా పండిస్తున్నారు. బీరకాయలు మనం సొంతంగా పండించుకుంటామమ్మా. గోంగూర చాలా వరకు వేసినట్లు ఉన్నారు కదా, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర. ఇగో ఇందులో అక్కడ కాకరపాదాలు తెప్పిస్తాం పాప పూర్తిగా. ఇది కాకర అమ్మది. వీటన్నిటికీ కూడా నీటి సప్లై. ఇగో అమ్మ మన ఇంట్లో వాడుకునేటటువంటి నెయ్య మనం త్రాగటానికి, ప్లస్ మొక్కలకి కూడా ఇవే వాడతాం. వీటి వల్ల మనం ఇంట్లో మనం తినే కాయగూరలు మనమే పండించుకుంటే ఏ విధమైన అనారోగ్యం గట్ట ఉండదు, ఆరోగ్యంగా ఉంటాయి.
అందులో ఒక సంతృప్తి కూడా మనకు ఉంటుంది. మనం పండించుకుని మనం తింటే అందులో చాలా ఆనందం కూడా ఉంటుంది. ఇంకా రామోజీ బాగా పండిస్తుంది వచ్చి నాన్నగారు.